సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పార్ట్ టైం స్పిన్నర్ డెవాల్డ్ బ్రెవిస్ బౌలింగ్లో 36 బంతుల్లో 48 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ టర్న్ తీసుకున్న బంతి ఒక్కసారిగా కోహ్లీ ప్యాడ్ను తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయడంతో ఫీల్డ్ ఎంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. అయితే ఎంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్ ప్యాడ్ రెండింటినే తాగుతున్నట్లు కనిపించింది, అయినా కూడా థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు. అయితే థర్డ్ ఎంపైర్ తీసుకున్న ఈ నిర్ణయానికి విరాట్ కోహ్లీతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ క్రమంలోనే థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై కోపోద్రిక్తుడైన విరాట్ కోహ్లీ సహనం కోల్పోయి బ్యాట్ను నేలకేసి కొడుతూ పెవిలియన్ వైపు నడిచాడు. అయితే కోహ్లీ అవుట్పై గుర్రుగా ఉన్న ఆర్సీబీ యాజమాన్యం తాజాగా మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ నిబంధనలు ఏం చెబుతున్నాయో వెల్లడించింది. మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ రూల్ 36.2.2 ప్రకారం ఒకే సమయంలో బ్యాట్ ప్యాడ్కు తాకుతున్నట్లు అనిపిస్తే అది బ్యాట్ను తాకినట్లుగాను పరిగణించాలి అని ట్వీట్ చేసింది. ఈ నిబంధన ప్రకారం విరాట్ కోహ్లీ నాటౌట్ అని పేర్కొంటున్న ఆర్సీబీ యాజమాన్యం థర్డ్ ఎంపైర్పై ఫిర్యాదు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.